మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. పూర్వం మహిళలు తెల్లవారక ముందే నిద్రలేచి వాకిళ్ల వెంట పడేవారు. అప్పట్లో ప్రతి ఇంటి ముందర ఇల్లంతా వాకిలి ఉండేది. మహిళలందరూ ఒకే సమయంలో వరుసగా ఉండి ఇళ్ల ముందు చీపురుతో తుడుస్తూ ఉంటే ఒక రకమైన సంగీతం వినపడేది. వాకిలి ఊడవడానికి ఒక చీపురు, ఇంటి లోపల ఊడవడానికి ఒక చీపురు సపరేట్గా ఉండేవి. స్నానాల గదికి వేరుగా చీపురు కట్టలు ఉంచుకునేవారు. అంటే ఒక్కో ఇంటికి 4 లేదా 5 చీపుర్లు ఉండేవి. చీపురు కట్టల సీజన్ వచ్చిందంటే ఒక్కో ఇంటిలో 10ల సంఖ్యలో చీపురు కట్టలను జమ చేసుకుని పెట్టుకునేవారు. మహిళలు తెల్లవారక ముందే చీపురు కట్టతో అటూ ఇటూ వాకిళ్ళు ఊడుస్తూ ఉంటే వ్యాయామం కన్నా ఎక్కువ మేలు శరీరానికి జరిగేది. ఇప్పుడు మార్కెట్లోనికి పొడవైన చీపుర్లు, వాక్యూమ్ క్లీనర్లు వచ్చిన తర్వాత మహిళలు ఎటువంటి శ్రమ లేకుండా ఇంటిని తుడుస్తూ ఉన్నారు. దాని వలన శారీరక వ్యాయామం తగ్గిపోయింది. గ్రామీణ ప్రాంతాలలో మాత్రం చీపురును ఇప్పటికీ గొప్పగానే చూస్తూ ఉంటారు, తగిన గుర్తింపు ఇస్తారు. ఆడపిల్ల రజస్ఫల అయినప్పుడు ఇంటి గడప వద్దే చీపురును ఉంచే సాంప్రదాయం ఇంకా కొన్ని ప్రాంతాలలో నడుస్తూ ఉంది. ప్రసూతి అయినప్పుడు కూడా, అంటే ప్రసవించినప్పుడు కూడా చీపురు కట్టను గడప దగ్గర ఉంచుతారు. అంటే చీపురును ఇల్లు వాకిలి తుడిచే సాధనంగానే కాకుండా ఒక దేవతగా భావిస్తూ ఉంటారు మన పెద్దలు. చీపురును కుటుంబంలో ఒక భాగంగా ఇచ్చేశారు. ఆధునిక చీపుర్లు వచ్చిన తర్వాత చీపురు కట్టలు మూలకు పడ్డాయనే చెప్పుకోవాలి. అక్కడక్కడ చీపురు కట్టలు దొరుకుతున్నా సరే వాటిని వాడడానికి మహిళలు ఆసక్తి చూపించటం లేదు. ఇంట్లో, ఆఫీసుల్లో ఇక్కడ అక్కడ అన్ని తేడా లేకుండా అన్ని చోట్ల కూడా చీపురును వాడటం భారతీయులకు అలవాటు. చీపురు కట్టను ఎప్పుడూ పవిత్రంగా చూసుకోవాలి. ధన త్రయోదశి రోజు కొత్త చీపురు కొనటం వలన లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. చీపురును లక్ష్మీదేవితో సమానంగా చూసే సాంప్రదాయం మనది. ఎందుకంటే లక్ష్మీదేవికి శుచి శుభ్రత ఇష్టం. అందుకే మన పెద్దల కాలం నుండి చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ వస్తూ ఉన్నాం. మన శాస్త్రం ప్రకారం చీపురు విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే జీవితంలో మంచి పురో అభివృద్ధి ఉంటుంది. చీపురుతో లింక్ అయి ఉన్న విషయాల గురించి చాలామందికి తెలియదు. ఇంట్లో విరిగిన చీపురును వాడకూడదు, ఇది అశుభ సూచకం. ముఖ్యంగా బంగారం, నగలు, డబ్బు దాచే ప్రదేశంలో ఆ ప్రదేశానికి దగ్గరలో చీపురును అస్సలు పెట్టకూడదు. వాయువ్య మూల చీపురును పెట్టుకోవాలి. చీపురు కుంచు భాగం నేలకు ఆంచి నిలబెట్టి పెట్టుకుంటే మంచిది. చీకటి పడిన తర్వాత చీపురుతో ఇంటిని తుడవకూడదు, చెత్త ఎత్తకూడదు. చీపురు శని రాహు యొక్క ఆయుధం కనుక చీపురుతో ఇంటిని శుభ్రం చేసేటప్పుడు శివాయ నమః అనుకుంటే చాలా మంచిది. పూజ గదిలో చీపురును వాడకూడదు, చీపురును కాళ్లతో తొక్కకూడదు. మంగళవారం, శుక్రవారం మహాలయ పక్షంలో చీపురు కొనకూడదు. అలాగే పర్వదినాలలో, పుట్టినరోజులలో, గ్రహణం ముందు రోజు, గ్రహణం రోజు, గ్రహణం తర్వాత రోజు కూడా చీపురు కొనకూడదు. శనివారం రోజు కొత్త చీపురును వాడటం మొదలు పెడితే చాలా మంచిది. రాహుకాలంలో ఇంటిని శుభ్రం చేయకూడదు. ఉదయం, సాయంత్రం, సూర్యుడు ఉదయించే ముందు, సూర్యుడు అస్తమించే ముందు ఇంటిని శుభ్రం చేస్తే అది ఖచ్చితంగా డబ్బును ఆకర్షిస్తుంది. శాస్త్రాలన్నీ నమ్మి ఈ సూచనలు పాటిస్తే శుభాలు జరుగుతాయి. పెద్దల మాట చెద్దన్నం మూట అన్నారు. కనుక మీరు కూడా చీపురు విషయంలో ఈ జాగ్రత్తలు పాటించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కండి. మహాలక్ష్మి స్వరూపంగా భావించే చీపురు కట్టను ఇల్లు శుభ్రం చేసిన తర్వాత ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు, ఇలా చాలా సందేహాలు మనలో చాలామందికి వస్తూనే ఉంటాయి. అనే అందరి ఇళ్లల్లో చీపుర్లు ఉంటాయి. చీపురు విషయంలో ఎప్పుడూ కూడా తప్పులు చేయకూడదు. తెలియక చీపురు విషయంలో తప్పులు చేస్తే కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. చీపురు లక్ష్మీదేవి స్వరూపం. చీపురు లక్ష్మీదేవితో సంబంధాన్ని కలిగి ఉంది. ఎవరైతే చీపురును సరైన విధంగా ఉపయోగిస్తారో వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుందని శాస్త్రం చెప్తుంది. అటువంటి చీపురుతో సంధ్యా సమయంలో ఇంటిని శుభ్రం చేయకూడదు. చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. చీపురును ఎప్పుడూ కూడా కాలితో తొక్కకూడదు. వాకిలి ఊడ్చే చీపురును ఎప్పుడూ కూడా బాత్రూంలో పెట్టకూడదు. బయట ఎక్కడైనా సరే పెట్టుకోవాలి. ఇక ప్రత్యేకించి చీపురు కింద ఈ వస్తువును పెడితే రాత్రికి రాత్రే మీ కష్టాలన్నీ కూడా పోతాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి చీపురు కింద ఏ వస్తువును పెడితే కష్టాలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము.
చీపురు మన అందరి ఇళ్లలో ఉంటుంది. మన అందరి ఇళ్లలో ఖచ్చితంగా 2 లేదా 3 చీపుర్లను వాడుతాము. అయితే ఆ చీపుర్లను వాస్తు ప్రకారం సరైన దిశలో పెట్టకపోతే మనపై, మన కుటుంబంపై, మన జీవితాలపై చాలా చెడు ప్రభావం చూపుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. చీపురు విషయంలో తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల లక్ష్మీ కటాక్షాన్ని కోల్పోతారు. దీనివల్ల ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. చీపురుతో చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. పొరపాటున మీరు గనుక చీపురుతో ఇలా చేశారంటే లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వస్తుంది. చీపురు లక్ష్మీదేవికి మాత్రమే ప్రసిద్ధి చెందింది కాదు, శనీశ్వరుడికి మరియు రాహువుకు కూడా చీపురు ప్రసిద్ధి చెందినదే. చీపురు శనీశ్వరుని ఆయుధం. ఎంతో ప్రసిద్ధి చెందిన చీపురును ఇంట్లో వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విరిగిపోయిన చీపురుతో, బాగా పాడైపోయిన చీపురుతో ఇల్లు ఊడిస్తే మీ ఇంట్లో డబ్బు మిగలదు అని వాస్తు నిపుణులు చెప్తూ ఉన్నారు. మీరు పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుంది. చాలామంది తెలియక పాడైపోయిన చీపురును పారే కాలువలో, అంటే ప్రవహించే నీటిలో పడవేస్తూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. ఇల్లు శుభ్రం చేసే చీపురును, బయట వాకిలి ఊడ్చే చీపురును ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే చీపురు కాసేత్తే చేటను ఒకే దగ్గర ఉంచకూడదు. వీటిని ఒకే చోట ఉంచితే మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి చీపురును ఒకవైపు, పాసెత్తే చేటను మరొక వైపు పెట్టుకోవాలి. మీరు ఇంట్లో వాడే చీపురైనా సరే, బయట వాడే చీపురైనా సరే, ఏ చీపురైనా ఇంట్లో ఒక మూలనే పెడతాము. అలా మూలన పెట్టినప్పుడు కుచ్చు భాగం కిందకు మనం పట్టుకొని ఊడ్చే భాగం పైవైపు ఉండాలి అని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే ఇటీవల కాలంలో ప్లాస్టిక్ చీపుర్లు కూడా వచ్చాయి. ఇంటిలో ప్లాస్టిక్ చీపుర్లు వాడటం అంత మంచిది కాదని పండితులు చెప్తూ ఉన్నారు. ప్లాస్టిక్ చీపుర్లతో ఇల్లు అంతగా శుభ్రం అవ్వదు. కాబట్టి సాధ్యమైనంత వరకు మామూలు చీపురును వాడటం మంచిది. మరొక విషయం ఏమిటి అంటే, పూజగదిలో చీపురును అస్సలు వాడకూడదు. పూజగదిలో చీపురును నిషేధించారు మన పండితులు. అయితే మనలో కొందరు ఇంటిలో వాడే చీపురును పూజగదిలో వాడటం లేదు కదా. పూజగదికి ప్రత్యేకంగా ఒక చీపురును ఉంచుతాము కాబట్టి పూజగదిలో చీపురు వాడితే తప్పేమిటి అనుకుంటూ ఉంటారు. పూజగదిలో చీపురు వాడటం వల్ల పొరపాటున ఆ చీపురును దేవుని ఫోటోలకు కానీ, పూజకు సంబంధించిన వస్తువులకు కానీ తగిలితే అది చాలా పెద్ద తప్పు అని పండితులు చెప్తూ ఉన్నారు. మీరు పూజగదిలో చీపురును వాడే బదులు ఒక క్లాత్ను వాడండి. ప్రతిరోజు ఆ క్లాత్తో పూజగదిని శుభ్రం చేసి ఆ తర్వాత వారానికి ఒక్కసారి ఆ క్లాత్ను తడుపుకోండి. ఒకవేళ మీరు ఇప్పటి వరకు పూజగదిలో తెలియక చీపురును వాడారు, ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు పూజగదిని క్లాత్తో శుభ్రం చేసుకోండి. ఇక చీపురు విషయానికి వస్తే, ఇల్లు ఊడ్చిన తర్వాత చీపురును డైరెక్ట్గా మూలల్లో పెట్టకూడదు. చీపురును ఒక్కసారి బయట దులిపి ఆ తర్వాత చీపురును ఇంట్లో మూలన పెట్టుకోవాలి. అలాగే బయట వరండా ఊడ్చిన కొబ్బరి చీపురును కొంచెం నీటితో కడిగి ఆ తర్వాత కొంచెం సేపు బయట ఉంచాలి. నీళ్లు కారిపోయిన తర్వాత, చీపురు ఆరిపోయిన తర్వాత ఆ చీపురుని ఇంట్లో తెచ్చిపెట్టుకోవాలి. చీపురు వాడిన తర్వాత ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు, మీ ఇంట్లో ఎవ్వరికీ ఆరోగ్య సమస్యలు అనేవే ఉండవు. చీపురును ఈశాన్య మూలన అస్సలు పెట్టకూడదు. తూర్పు వైపు ఉన్న గోడకు ఆంచి పెట్టకూడదు. అలాగే ఆగ్నేయ వైపు, ఆగ్నేయ గోడకు ఆంచి చీపురును పెట్టకూడదు అని పండితులు చెప్తూ ఉన్నారు. దీనికి వాస్తు ప్రకారంగా చాలా కారణాలు ఉన్నాయి. అందులో మొదటి, తూర్పు వైపు చీపురును పెట్టకూడదు. ఎందుకు అంటే తూర్పు వైపు దేవత మందిరాలను నిర్మించుకుంటూ ఉంటాం కాబట్టి దేవుని పూజా మందిరాలు అన్నీ తూర్పు వైపునే ఉంటాయి. కాబట్టి తూర్పు వైపు, తూర్పు గోడకు చీపురును ఆంచి పెట్టకూడదు. ఇకపోతే ఆగ్నేయం. ఆగ్నేయంలో వంటగదులు నిర్మించుకుంటూ ఉంటాము. వంటగదిలో చీపురును ఎవ్వరూ పెట్టరు. ఎందుకంటే చీపురుకు చాలా చెత్త అంటి ఉంటుంది, బ్యాక్టీరియా వంటివి ఉంటాయి. కాబట్టి ఆగ్నేయ దిశలో, అంటే వంటగదిలో పెట్టుకోకూడదు చీపురు. ఇకపోతే ఈశాన్యం. ఈశాన్యం దిశలో చీపురు పెడితే ఆర్థిక పరంగా చాలా నష్టం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు, అప్పులు భారీగా పెరిగిపోతాయి. జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు. కాబట్టి చీపురును తూర్పు, ఆగ్నేయ, ఈశాన్య మూలల్లో తప్ప నైరుతి, వాయువ్యము మూలల్లో పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం చీపురుని ఎక్కడ పెట్టుకోవాలి అంటే, తూర్పు, ఆగ్నేయ, ఈశాన్య మూలల్లో పెట్టకూడదు. నైరుతి, వాయువ్య మూలల్లో పెట్టవచ్చు.
నైరుతి అంటే పడమరకు దక్షిణానికి మధ్య ఉండే ప్రదేశం. వాయువ్యం అంటే పడమరకు ఉత్తరానికి మధ్య ఉండే ప్రదేశం. ఈ నైరుతి వాయువ్యంలో చీపురును ఎవరికీ కనబడకుండా పెట్టుకోవాలి. చీపురును ఈ దిక్కులో వాస్తు ప్రకారం పెడితే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మీ ఇంట్లోనే ఉంటుంది. హిందూ ధర్మంలో ఇల్లే దేవాలయం అని చెప్పారు. అందుకే ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం పెరుగుతుంది, పేదరికం రాదు. అందుకే చీపురుకు లక్ష్మీదేవికి డైరెక్ట్ సంబంధం ఉంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇక పేదరికం పోయి ధన ఆగమనం జరగాలంటే రాత్రి సమయంలో చిన్న పరిహారం చేయాలని పండితులు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే, రాత్రి సమయంలో పడుకునే ముందు 2 యాలుకలను చీపురు కింద పెట్టండి. పెట్టే ముందు లక్ష్మీదేవి మా ఇంటికి రావాలని కోరుకోండి. అలా పెట్టి రాత్రంతా వదిలివేయండి. మరునాడు ఉదయం నిద్రలేవగానే చీపురు కింద ఉంచిన 2 యాలుకలను తీసేసి డస్ట్బిన్లో పడేయండి. ఈ పరిహారాన్ని శుక్రవారం రోజు చేయాలి. వరుసగా 5 శుక్రవారాలు ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి, పేదరికం పోయి ధనలాభం కలుగుతుంది అని స్వయంగా లక్ష్మీదేవియే చెప్పింది. కనుక మీరు కూడా చీపురుతో ఈ చిన్న పరిహారం చేసి కష్టాలను తొలగించుకోండి. అలాగే చాలామందికి తెలియక చీపురుతో చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే, చీపురుతో పిల్లలను కొడితే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. చీపురుతో పిల్లలనే కాదు, ఆవులను, కుక్కలను, పిల్లులను కూడా కొట్టకూడదు. చీపురుతో ఏ జీవిని కొట్టకూడదు, చంపకూడదు అని పండితులు చెప్తూ ఉన్నారు. ఇంట్లోకి ఏవైనా పురుగులు, కీటకాలు వచ్చినప్పుడు వాటిని చంపడానికి చీపురు అస్సలు ఉపయోగించకూడదు. ఎందుకంటే చీపురుతో ఇల్లును శుభ్రం చేస్తే, పురుగులను చీపురుతో చంపితే వాటి రక్తం లేదా వాటికి ఉన్న క్రిములు చీపురుకు అంటుకుంటాయి. వాటిని చంపిన చీపురుతో మీరు ఇల్లు ఉడిస్తే ఇల్లంతా బ్యాక్టీరియాతో నిండిపోతుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి చీపురుతో ఏ కీటకాలను చంపకండి. అలాగే పిల్లలను, ఆవులను కూడా కొట్టకండి. కుక్కలను కూడా చీపురుతో కొట్టకండి. పిల్లల్లో దేవుడు ఉంటాడని మన పెద్దలు అంటూ ఉంటారు. అలాగే ఆవులో లక్ష్మీదేవితో పాటు 3 కోటి దేవతలు కొలువు తీరి ఉంటారని పెద్దల మాట. మరి పిల్లలను, ఆవులను చీపురుతో కొడితే వారిని అవమానించిన వారము అవుతాము, వారి కోపానికి గురి అవుతాము. కాబట్టి చీపురుతో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి. అలాగే ఇల్లు శుభ్రం చేసిన తర్వాత చీపురును నించోపెట్టకుండా పడుకోబెడితే ఇంకా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు. చీపురును నైరుతి మరియు వాయువ్య మూలనే ఉంచుకోవాలి. ఇలా చీపురును ఇంట్లో ఈ దిక్కులో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది, ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. అలాగే చీపురు కొనే విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలని శాస్త్రం తెలిసిన పండితులు చెప్తూ ఉన్నారు. కొన్ని వారాలలో, కొన్ని తిథులలో చీపురును కొనకూడదు అని పండితులు కూడా చెప్తూ ఉన్నారు. మరి అవి ఏ తిథి, ఏ వారాలో తెలుసుకుందాం. మంగళవారం, శుక్రవారం మహాలయ పక్షం అంటే భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య రోజుల్లో చీపురు కొనుగోలు చేయకూడదు. గ్రహణానికి ముందు రోజు, గ్రహణం రోజు, గ్రహణము తర్వాత రోజు చీపురు కొనకూడదు. పండుగ రోజుల్లో ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు హస్త, శ్రవణ, రోహిణి, పుష్యమి, ఉత్తరాభాద్ర, అనురాధ ఈ నక్షత్రాలు వచ్చిన రోజుల్లోనూ చీపురు కొనకూడదని చెప్తూ ఉన్నారు వాస్తు నిపుణులు. ఇంటిలో పాడైపోయిన చీపురు సోమవారము, బుధవారము, గురువారము, ఆదివారము మాత్రమే బయట పడవేయాలి. ఎవరైనా మరణించినప్పుడు ఆ భౌతిక కాయం పెట్టిన చోట శుభ్రం చేసేందుకు ఉపయోగించిన చీపురు తర్వాత పడేయాలి. బిడ్డ పుట్టినప్పుడు పురిటి స్నానం తర్వాత రోజు నుంచి ఆ ఇంట్లో అప్పటి వరకు ఉపయోగించిన చీపురు కూడా మళ్ళీ వాడకూడదని వాస్తు నిపుణులు చెప్తూ ఉన్నారు. అలాగే ఇంటి లోపల, బయట ఒకే చీపురు వాడకూడదు. పూజాగదిలో చీపురు కన్నా ఏదైనా శుభ్రమైన వస్త్రంతో తుడవటం మంచిది. సంధ్యా సమయానికి ముందుగానే అంటే సాయంత్రం 5:30 లోపే ఇల్లు శుభ్రం చేసుకోవాలి. వాస్తుశాస్త్రం ప్రకారం చీపురును ఎట్టి పరిస్థితుల్లో కూడా బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదు. ఏదైనా మూల ప్రదేశాలలో మాత్రమే పడుకోబెట్టాలి. అలాగే శుభకార్యాలు జరిగే సమయంలో చీపురును వాడకూడదు. అలాగే ఇంటిని ఈశాన్యం నుంచి నైరుతి మూలకు శుభ్రం చేసి చెత్తను బయట డబ్బాలో వేసుకోవాలి.
ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగదిలో చీపురును ఉంచకండి. ఎందుకంటే వంటగదిలో మనం ఎల్లప్పుడూ ఆహారాన్ని తయారు చేసుకుంటూ ఉంటాం. మీరు మర్చిపోయి కిచెన్లో చీపురును ఉంచితే మీకు ఆహారం దొరకటం ఇబ్బందిగా మారుతుంది. చీపురే కాదు, ఇంటిని శుభ్రం చేసే ఏ వస్తువులను కూడా వంటగదిలో ఉంచకూడదు. చీపురు విషయంలో మీరు ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. లేకపోతే మీరు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు. మరి మీరు కూడా చీపురు విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలను, సిరి సంపదలను సొంతం చేసుకుని ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.